వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎలాటి న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పోలియో రహిత సమాజం నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం. సిరిసిల్లలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ. రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా వేములవాడలో 2K రన్ నిర్వహించిన వేములవాడ పోలీసులు. కోనారావుపేట మండలంలో మంత్రి కేటీఆర్ పర్యటన, వినోద్ కుమార్ తో కలిసి ప్రారంభించనున్న రైతు వేదిక. ప్రజలతో మమేకమవుతూ పోలీసుల గౌరవం పెరిగేలా సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. దేశాయపల్లికి చెందిన కొంకటి నిక్షిప్తకు పై చదువుల కోసం 50,000 రూపాయలను అందజేసిన ఎస్ఆర్ఆర్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ దంపతులు. స్కూటీని అందించి ఆదుకోండి, కొల్లనూరు వికలాంగుడు బాలచందర్ వేడుకోలు. పోలియో రహిత సమాజం నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని, తల్లిదండ్రులు గమనించి తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎస్ అరుణతో కలిసి సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ కూతురు చిన్నారి ఐసానికి ముందుగా జెడ్పీ చైర్మన్ పోలియో చుక్కలను వేసి 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఉన్నారని, 1638 మంది ఆరోగ్య శాఖ సిబ్బందితో 399 పోలియో కేంద్రాలు, 21 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసి వారందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. జెడ్పీ చైర్మన్ అరుణ మాట్లాడుతూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులకు ఈ వ్యాధి ఎక్కువగా సంక్రమించడమే కాకుండా తీవ్రమైన దుష్ఫలితాలను చూపిస్తాయని, అందుకే అప్పుడే పుట్టిన శిశువు మొదలుకుని పోలియో చుక్కలు వేయిస్తే అంగవైకల్యం నుంచి వారిని రక్షించిన వారం అవుతామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జిందం కళ, వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, కమిషనర్ సమ్మయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందుకే మనము ప్రతి ఒక్క వ్యాక్సిన్ అది పిల్లలకు పల్స్ పోలియో వేసుకొని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని పేరెంట్స్ కూడా చక్కగా గమనించి వారి పిల్లలకు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. మనం అర్బన్ పిఎస్సీలో పోలియో పల్స్ పోలియో కార్యక్రమం ఇవాళ మొట్టమొదటి రోజు ఇవాళ కార్యక్రమం పెంచుకుంటున్నాము. అయితే 5 సంవత్సరాల కింద బాలబాలికల కోసం మనం మన జిల్లాలో దాదాపు 40,000 మంది ఉంటే వాళ్ళ కోసం ఇక్కడ పిహెచ్సి లెవెల్ పట్టేసుకుని రేపు ఎల్లుండి మన ఇంటింటికి మనం డోర్ టు డోర్ వెళ్లి అందరినీ కవర్అప్ చేస్తాం. వ్యాక్సినేషన్ ద్వారా ఒక మహమ్మారి, పోలియో మహమ్మారిని మనం మొత్తం ప్రపంచంలో అరికట్టగలిగాం. అదే రకంగా వచ్చే కాలంలో మనకి కరోనా కోసం కూడా మన జిల్లాలో అయిన వ్యాక్సినేషన్ కూడా ఇట్లాగే స్ఫూర్తులు అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఎక్కడైనా సరే ఏమైనా చిన్న ఇబ్బంది ఉంటే తప్పకుండా జిల్లా యంత్రాంగం చేదోరువాడుగా ఉంటుంది. ఎక్కడైనా సరే ఏమైనా వేరే అంశాల మీద డౌట్ ఉంటామని దయచేసి సంప్రదించాలని కోరుకుంటూ అందరికీ సెలవు చేస్తాను. గంభీరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల ప్రజాప్రతినిధులు, వైద్యులు పల్స్ పోలియో చుక్కలు ప్రారంభించారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎంపీపీ వంగా కరుణ, జెడ్పీటీసీ విజయ, వైద్యాధికారి వెంకటేష్ ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, 2 పోలియో చుక్కలు నిండు ప్రాణాన్ని కాపాడతాయన్నారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ హైమర్ తెరాస నాయకులు లక్ష్మణ్ సురేందర్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్లు రమేష్, ఏఎన్ఎం ప్రమీల, అంగన్వాడీ మమత రాధ, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పట్లాగానే 10 సంవత్సరం పల్స్ పోలియో కార్యక్రమము మన మండల పరిధిలో చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొత్తం మనకి మన పిల్లలు 1 to 5 ఇయర్స్ పిల్లలు 3879 మంది ఉన్నారు. దీని ప్రకారం అందరికీ ఈరోజు బూత్ వైజ్ యాక్టివిటీ, తర్వాత రేపు హౌస్ టు హౌస్ యాక్టివిటీ, తర్వాత థర్డ్ రోజులకి ఎవరిని విడిచిపెట్టకుండా ఈ పోలియో చుక్కలో మనము వేయబడుతుంది. ఇది 100% సక్సెస్ కంపల్సరీ చేస్తాము. అది అంతేకాకుండా మన ఇక్కడ సూపర్వైజర్ మొత్తం రూట్స్ 2 రూట్స్ ఉన్నాయండి. 2 రూట్లలో 2 ఇద్దరు సూపర్వైజర్లను నియమించడం జరుగుతుంది. సో ఇది 100% మొత్తం సక్సెస్ అనేది చేపట్టడం జరుగుతుంది. రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా వేములవాడ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు.
వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, రహదారి భద్రత గురించి జాగ్రత్త వహించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, వాహనాలు నడిపేవారు లైసెన్స్ తీసుకోవాలని, మద్యం మత్తులో వాహనాలు నడపకూడదన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కానిస్టేబుల్స్ గంగారాం, సదానందం, ఉమాపతి, రాజశేఖర్, రాజేందర్, సంపత్, తిరుపతి, మహిపాల్, యువ ఫౌండేషన్ సభ్యులు, ఆటో యూనియన్ అధ్యక్షులు సందరగిరి శ్రీనివాస్, ఆటో డ్రైవర్స్, ప్రజలు పాల్గొన్నారు. ఈ విషయాన్ని అందరి లోపలికి వెళ్ళాలి. మేము చెప్తున్న సూచనలు ఏవైతే ఉన్నాయో రోడ్డు భద్రత వారంతో లోపల అందరూ వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తున్నాం. పని చేయకూడదు, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, వెహికల్ డాక్యుమెంట్ అన్ని ప్రాపర్గా పెట్టుకోవాలి, అంటే టెంపుల్ ఏరియాలో వెళ్తున్న వాళ్ళు రాంగ్ పార్కింగ్ చేయకూడదు, ఇలాంటివన్నీ చెప్తున్నాం. ఇవన్నీ కూడా అందరితో దృష్టికి తీసుకెళ్ళి రోడ్ యాక్సిడెంట్లు తగ్గిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మన యువ ఫౌండేషన్ యువకులు మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తులో ఉండి గవర్నమెంట్ జాబ్ సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. కోరుకుంటే మీ అందరికీ ఈ కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అందరూ కూడా ఈ విషయం దగ్గర పోలీసులను సహకరించండి, మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి, మీ పక్క వారి ప్రాణాలు కూడా కాపాడండి. థ్యాంక్ యూ. పార్టిసిపేట్ చేశారు, బట్ ప్రతి పోటీ లోపల ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పి విన్నర్ను తీయడం జరిగింది. ఇల్లంతకుంట మండల కేంద్రం బస్టాండ్ ఆవరణలో పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ఎంపీపీ ఉట్కూరి వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి గారు మాట్లాడుతూ 33 గ్రామాల్లో 34 పోలియో బూతుల్లో 3,124 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారని, పిహెచ్సి డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పకుండా పల్స్ పోలియో చుక్కలను వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ గుడిసె ఐలయ్య యాదవ్, వైఎస్ ఎంపీపీ సుధగోని శ్రీనాథ్ గౌడ్, సర్పంచ్ కునబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు, డాక్టర్లు సుహాసిని రామకృష్ణ, వార్డు మెంబర్లు చిట్టి ప్రదీప్ రెడ్డి, తిరుపతి భాస్కర్, నాయకులు అంతగిరి అశోక్, చంద్రశేఖర్, దత్తు, అభిలాష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. వారి స్టాఫ్ ఆధ్వర్యంలో 3,100 చిల్లర పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయాలని చెప్పి డాక్టర్లకు సూచించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతరత్ర పెద్దలందరికీ మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ. తల్లిదండ్రులు కూడా నిర్లక్ష్యం చేయకుండా అందుబాటులో ఉన్న పల్స్ పోలియో సెంటర్లో పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి అన్నారు. వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్లోని రావి చెట్టు వద్ద ఏర్పాటు చేసిన పల్స్ పోలియో సెంటర్ను మున్సిపల్ చైర్పర్సన్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం అంగవైకల్యం నుండి కాపాడమే కాకుండా తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. సుభాష్ నగర్లోని మరి అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లలకి పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు దానిలో భాగంగా సుభాష్ నగర్లోని మరి ఇక్కడ మెయిన్ కూడలి మరి కూడల్లో మరి వాళ్ళకు సంబంధించిన కాబట్టి మరి ఇక్కడ యాత్రికులు పట్టణానికి వస్తారు, దేవస్థానికి వస్తారు కాబట్టి ఇదే వేయించి మరి ఇక్కడ దాదాపు అన్ని జంక్షన్లు కలుపుకొని ఇక్కడ కూడలు ఇక్కడ కూడల్లో మరి పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ చేసుకోవడం, మరి దానిలో భాగంగా అత్యధిక సంఖ్యలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దానిలో ఇక్కడ చాలా అత్యధిక సంఖ్యలో కూడా పల్స్ పోలియో చుక్కలు వేసుకోవడం జరిగింది. మరి వేములవాడ పట్టణంలో దాదాపు 20 సెంటర్లు ఏర్పాటు చేస్తుంది. ప్రతి ఒక్క సెంటర్ దగ్గర మరి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మరి పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా మరి పల్స్ పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దాలని, వారి ఆరోగ్యం కోసం, వారి పరిరక్షణ కోసం మరి ప్రతి తల్లిదండ్రులు కూడా మరి పల్స్ పోలియో చుక్కలు వేయించుకొని మరి పిల్లల ఆరోగ్యానికి వారి బయటకు పాటుపడాలని కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కోనారావుపేట మండలంలో మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి మండల కేంద్రంలో రైతు వేదికను ప్రారంభించేందుకు పర్యటిస్తున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి పర్యటించనున్న సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే, జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి పరిశీలించారు. అనంతరం మండల టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పర్యటనలో నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ చంద్రకాంత్, ఏఎంసీ చైర్మన్ హనుమండ్ల, సర్పంచ్
రేఖా సంతోష్ ఎంపీటీసీ నరసింహాచారి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి, ఎంపీపీ చంద్రయ్యగౌడ్, సెస్ డైరెక్టర్ తిరుపతి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సంతోష్, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంఆర్ఓ నరేందర్, సమన్వయ సమితి అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. మన గౌరవ కేటీ రామారావు గారు కోనరపేట మండల కేంద్రానికి రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతు సంబంధించినటువంటి రైతులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి అన్ని ఏర్పాట్లు చేసిన. రేపు రైతు వేదిక కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ పార్కు పక్కన బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి కార్యక్రమానికి కోనరావుపేట వేములవాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అందరూ హాజరై అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్యులు కేటి రామారావు గారు, మరి జిల్లా మంత్రివర్యులు కేటి రామారావు గారు వారి చేతుల మీదుగా రేపు 11 గంటలకు రైతు వేదిక ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇట్టి ప్రారంభోత్సవ కార్యక్రమానికి అదేవిధంగా ప్రణాళిక వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారు, అందులో ఉన్నటువంటి సభ్యులందరికీ ఇది మరోసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై రమేష్. ప్రజలతో మమేకమవుతూ పోలీసుల గౌరవం పెరిగేలా సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ రాహుల్ ఎంతే అన్నారు. పదవీ విరమణ పొందిన రుద్రంగి ఏఎస్ఐ ఖాజా మొహినుద్దీన్ను జిల్లా ఎస్పీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో గొప్పదని, బాధిత ప్రజలకు న్యాయం చేసే అవకాశం, దాని ద్వారా కలిగే మానసిక సంతృప్తి జీవితంలో గొప్ప అనుభూతిని కలిగిస్తాయన్నారు. విధి నిర్వహణలో ఎన్నో ఆటుపోట్లు ఇబ్బందులు ఎదురై నిత్యం ప్రజల కోసం పనిచేయడంలో కలిగే సంతృప్తి అలాంటి వాటన్నింటినీ మర్చిపోయేలా చేస్తుందని, పోలీసు ఉద్యోగం లభించడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో రుద్రంగి ఎస్ఐ మహేష్ గారు పాల్గొన్నారు. 32వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హాఫ్ మారథాన్ రన్నింగ్ పోటీలను హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, సిపి జోయల్ డేవిస్ తో కలిసి ప్రారంభించారు. రంభానీకి ముందు యువతీ యువకులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. హుస్నాబాద్ డివిజన్ నుండే కాక చుట్టుపక్కల జిల్లాల నుండి దాదాపు 1000 మందికి పైగా యువతీ యువకులు ఈ పరుగు పోటీల్లో పాల్గొన్నారు. ఈ పరుగు పోటీల్లో పాల్గొంటున్న యువతీ యువకుల పర్యవేక్షణకై పోలీస్ సిబ్బంది డ్రోన్ కెమెరాలను వినియోగించారు. అనంతరం 10K 5K పరుగు పోటీలను యువతుల కోసం ఏర్పాటు చేసిన 5K పరుగు పోటీలను ప్రారంభించారు. నా సీట్ బెల్ట్ పెట్టుకుంటాను, మరి ఇచ్చేటప్పుడు నా హెడ్ లైట్లను ఉంచుతాను. నేను ఒక పాదాచారుడిగా నేను వే రహదారులు ముఖ్య చంద్రశేఖర్ కాదు మీ గుర్తుగా ఈ 32వ రోడ్ భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈ హాఫ్ మారథాన్ నిర్వహించడానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ సిద్దిపేట పోలీస్ గారు, జూయల్ దివస్ గారు, గౌరవ జిల్లా వైస్ చైర్మన్ గారు రాజిరెడ్డి రాజారెడ్డి గారు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా హుస్నాబాద్ లో నిర్వర్తించాలని చెప్పి గౌరవ సిపి గారిని నేను విన్నవించుకుంటున్నాను. తప్పకుండా విన్నసం. అదే కాకుండా వారికి ఉన్న అన్ని సబ్జెక్ట్స్ లో కూడా అన్ని విషయాల్లో కూడా మనకు ముందు తోడుగా వండుకుంటూ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ముందు తీసుకెళ్లాలని, యువకులందరూ కూడా ముందు తీసుకెళ్లాలని చెప్పి మరొకసారి విన్నపం చేసుకుంటూ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కోనారావుపేట మండలం కొల్లనూరు గ్రామానికి చెందిన ధనవేణి భానుచందర్ 2 కళ్ళు పోయి జీవచ్చవంలా జీవిస్తున్నాడు. కోనారావుపేట మండలం కొల్లనూరు గ్రామానికి చెందిన ధనవేణి, పరశురాములు, రేణా దంపతులకు చెందిన కుమారుడు భానుచందర్ చిన్ననాటి నుండి 2 కళ్ళు పాడైపోయి ప్రైవేట్ హాస్పిటల్లో 2-3 లక్షలు ఖర్చైనా మంచి కాలేదు. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వం వికలాంగుల కింద కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక వీల్చైర్ ఇవ్వడం జరిగింది. కానీ అది పనిచేయడం లేదు. ప్రభుత్వం నుండి ఒక స్కూటీ మంజూరు చేయాలని అధికారులను, జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, గ్రామ సర్పంచ్లను తల్లిదండ్రులు భానుచందర్ కోరుకుంటున్నారు. దేశాయిపల్లికి చెందిన కొంకంటి నిక్షిప్త నీట్ ఫలితాల్లో ర్యాంక్ సాధించగా పై చదువులకు వెళ్లేందుకు పేదరికం అడ్డురావడంతో భరోసా ఇస్తూ ఎస్ఆర్ఆర్ కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ 50,000 రూపాయల నగదును అందజేసి ఉదారతను చాటుకున్నారు.
బోయినపల్లి మండలం దేశాయిపల్లికి చెందిన కొంకటి నిక్షిప్త ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో ర్యాంక్ సాధించింది. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో ఆర్థికంగా లేకపోవడంతో స్థానిక మోడల్ స్కూల్లో ఇంటర్ విద్యను అభ్యసించి గురుకుల పాఠశాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేసిన సోషల్ వెల్ఫేర్ కోచింగ్ తీసుకుని నీట్ రాయిగా నీట్లో ర్యాంక్ సాధించింది. ర్యాంక్ సాధించగా చదువుకునేందుకు సరైన స్తోమత లేకపోవడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ దంపతులు దేశాయిపల్లికి వచ్చి తమ వంతుగా 50,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కత్రపాక ఉమాకొండయ్య, ఎంపీటీసీలు కొంకటి శిరీష, అక్కనపల్లి ఉపేందర్, సర్పంచ్ కన్న మధు, టీఆర్ఎస్ నాయకులు కత్రపాక కొండయ్య, కొంకటి మధు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలిసినటువంటి విషయమే మరి తాను నీట్ లోపల అంటే ఒక డ్రౌన్ ట్రాడన్ సెక్తో చదవండి, మీరు మంచి ఉన్నత ఉద్యోగాలకు ప్రిపేర్ కండి, తప్పనిసరిగా ఐ విల్ బీ విత్ యూ అని చెప్పేసి నేను మళ్ళొకసారి చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ద కంపానియన్స్. నా పేరు నిక్షిప్త. రీసెంట్గా వచ్చిన నీట్ రిజల్ట్స్లో ఐ గాట్ 59,000 ర్యాంక్ అండ్ 1,400 ర్యాంక్ స్టేట్ వైడ్గా. ఈ ఇన్ దిస్ వే ఐ గాట్ సీట్ ఇన్ గాంధీ మెడికల్ కాలేజ్. ఐ విల్ బీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అండ్ ష్యూర్లీ సార్ ఐ విల్ ఇంకా 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 ముందుకు వెళ్తానని మీ సపోర్ట్తో ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ముస్తాబాద్ మండల కేంద్రంలో తెరాస పార్టీ మండల అధ్యక్షులు భూంపల్లి సురేందర్రావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సీలం జానాబాయి మాట్లాడుతూ హాస్పిటల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందిస్తూ ఆదుకుంటున్న తెరాస ప్రభుత్వం దేశంలోనే ఏ ప్రభుత్వం చేపట్టని వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రతి కుటుంబం లబ్ధి పొందేలా అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ అభివృద్ధిలో బంగారు తెలంగాణ దిశగా ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, మాజీ ఏఎంసీ చైర్మన్లు అంజయ్య మల్లేశం, మాజీ జడ్పీ కోఆప్షన్ సర్వర్ తెరాస పార్టీ నాయకులు కొమ్ము బాలయ్య, అంజిరెడ్డి, భరత్ అన్వర్ తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకరికే 7 లక్షల రూపాయలు వారం ఏడుగురికి పోతాము కానీ ఇంత సహాయం ఎవరు చేయలేరు. ఆయన ఒక ప్రతి కుటుంబానికి ఒక దేవుడు లాంటి వాడు కేసీఆరు. ఆయన జీవితాంతమైన ప్రతి ఒక్కరు రుణపడి మేము పార్టీ వాళ్ళం కానీ తీసుకున్న వాళ్ళు కానీ ఎవరు కానీ రుణపడి ఉండాలి. ఆయన ఆయన ఆరోగ్యపరంగా ఆ పదవి కాలం చాలా ఎండ్లు ఉండి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ముస్తాబాద్ మండలంలో జాతీయ బీసీ యువజన సంఘం మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో కొండాపూర్ గ్రామంలో గ్రామ యువజన సంఘం కమిటీ ఎన్నిక నిర్వహించారు. మండల అధ్యక్షులు కదిరే స్వామిగౌడ్ ఆధ్వర్యంలో గ్రామశాఖ అధ్యక్షుడిగా మానుక మధు, ఉపాధ్యక్షులుగా పెద్దూరు శ్రావణ్ గౌడ్, గణాది రాజు, ప్రధాన కార్యదర్శిగా కంటే మహేందర్ నియమించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చిగురు వెంకన్న, మండల అధికార ప్రతినిధి జింకా ఎల్ఎం కదిరే, పరశురాం గౌడ్, బీసీ నాయకులు భరత్, ప్రశాంత్, హైమత్, రాకేష్, కొండాపూర్ గ్రామ యువత, బీసీ నాయకులు పాల్గొన్నారు. అప్పగించినందుకు వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీళ్ళు నా మీద ఉంచిన బాధ్యతను కంపల్సరీగా తప్పనిసరిగా నేను సాయశక్తుల నా వంతు కృషి చేసి యూత్ను, యువజన విభాగాన్ని బలోపేతం చేసి తప్పకుండా నా మీద ఉంచిన బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తున్నాను. గ్రామ కమిటీ వేయడం జరిగింది. ఈరోజు కొండాపూర్ గ్రామ అధ్యక్షుడిగా మానకమధు, ఉపాధ్యక్షుడిగా సురేష్ గారికి, జిల్లా అధ్యక్షుడు సురేష్ గారికి, ఉపాధ్యక్షుడు స్వామి గారికి, ముస్తాద్ మండల అధికార ప్రతినిధి ఎల్లం వెంకన్న గారికి అందరికీ కోడిమేల మండల కేంద్రంలో మండల సమాఖ్య ఉచిత పోలీస్ శిక్షణ శిబిరం ఘనంగా జరిగింది. రాబో పోలీస్ నోటిఫికేషన్ నేపథ్యంలో దాదాపు 100 మందికి ఉచిత పోలీస్ శిక్షణ ఇస్తున్నట్లు, శిక్షకులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకుడు తుడి మల్లేశం తెలియజేశారు. శిక్షణ ప్రారంభం తేదీని కూడా త్వరలో తెలియజేస్తామని, యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు గుడి రఘుపతి రెడ్డి, కానిస్టేబుళ్లు జైల్ సింగ్, డీకొండ సంతోష్, కాలువ రాజేందర్, వినోద్ క్రీడాకారులు డీకొండ అశోక్, గుమ్మడి శ్రీనివాస్, పోచమళ్ళు రాచకొండ, సతీష్, అనిల్, మనోజ్ పాల్గొన్నారు.
గెలిచినటువంటి అభ్యర్థులందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క శిక్షణ కార్యక్రమం ప్రారంభించడానికి అసలు కారణం ఏంటంటే తూడి మల్లేశాన నేను 2003లో ఏఆర్ కాన్స్టేబుల్ ఎంపికై 18 సంవత్సరాల సర్వీసు పూర్తి చేస్తున్నాను. నేను కానిస్టేబుల్ కాకముందు చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎంపిక చేసుకోవడం జరిగింది. తదుపరి రానున్న ఒక 10-15 రోజుల్లో 60 రోజుల ట్రైనింగ్ యొక్క కార్యక్రమాన్ని మేము కార్యాచరణ రూపొందించుకొని దాన్ని 50 రోజుల శిక్షణతో పాటు ఒక 10 రోజులు గ్రాండ్ టెస్టులు పెట్టే విధంగా మేము ప్లాన్ చేసుకొని ఒక 1 వీక్ 10 డేస్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నామని తెలుపుతున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి నా యొక్క కొలిక్స్కి మరియు ఈ గ్రామ ప్రజలకి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. చెందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్స్ పోలియో చుక్కలు పుట్టిన బాపు నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో వేములవాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగ మోహన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చిలుక అంజిబాబు, చెందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, వైస్ చైర్మన్ ఫుల్కం మోహన్ రుద్రంగి, ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మరాఠీ మల్లిక్, రామన్నపేట సర్పంచ్ దుమ్మా ఆనందం, నర్సింగాపూర్ సర్పంచ్ రాపల్లి గంగాధర్, నాయకులు బైరగోని రమేష్, మ్యాకల ఎల్లయ్య, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ రుద్రంగి తిప్పన్ పొన్నాల శ్రీనివాస్ గారికి, మరి పిఎస్సిసి చైర్మన్ తిప్పన్ సీనన్న గారికి, మరి టీఆర్ఎస్ నాయకులు మ్యాకల ఎల్లన్న గారికి, మరి వైస్ చైర్మన్ పుల్క మోహన్ గారికి, మరి రైతు సమన్వయ కమిటీ జిల్లా కార్యదర్శి బొప్ప వెంకన్న గారికి, మరి కొమ్ము శంకర్ గారికి, మరియు వివిధ గ్రామాల నుండి వచ్చేసినటువంటి నాతోటి సర్పంచ్లకు మరియు మూడపల్లి గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఇదే స్ఫూర్తితో ప్రతిసారి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పల్స్ పోలియో కార్యక్రమం అందరి సహకారంతో కొనసాగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై డిఎంఎన్హెచ్ఓ నిమ్మపల్లిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 పోలియో చుక్కలు చిన్నపిల్లలకు వెలుగులు నింపుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ పోలియో చుక్కల కార్యక్రమాన్ని చిన్నపిల్లలకు వేయించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంచామని అన్నారు. మండలంలో 5 సంవత్సరాల పిల్లలు 3719 మంది ఉండగా మొదటి రోజు 3583 మందికి పోలియో చుక్కలు వేశామని డాక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మాతా శిశు ప్రోగ్రాం అధికారి డాక్టర్ రజిత, ఎంపీపీ చంద్రయ్యగౌడ్, ప్యాక్స్ చైర్మన్ బండా నర్సయ్య, డాక్టర్ మోహన్ కృష్ణ, సర్పంచ్లు సురేష్ యాదవ్, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. మిగిలిపోయిన పిల్లలకు పోలియో వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. సో మండల ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.